गवर्नमेंट ऑफ इंडिया 2017 కాన్స్టిట్యూషన్ డేగా భారత ప్రభుత్వం ప్రతిష్టందుకు భారత రాజ్యాంగ నిర్మాతకి అదే ధన్యవాదాలు అర్పించే రోజుమంట. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం విచ్చేసిన ప్రముఖులు మరి మంత్రివర్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, మరి శాసనసభ్యుడు గౌరవ శాసనసభ్యుడు మల్లాది కృష్ణ గారికి, గ్రామ కార్పొరేషన్ చైర్మన్ స్టేట్, మరి ఈ సభా కార్యక్రమం విచ్చేసిన మా అన్న కనకారావు గారికి, పుల్లారావు గారికి, మరి భూదర్ శ్రీనివాసరావు గారికి, మరి డాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మరి డాస్ ముందున్న మహిళలకు, సోదరి సోదరులకు, అమ్మాయిలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీనివాసరావు గారికి మరొకసారి నా అభినందన తెలియజేస్తూ, అంబేద్కర్ ఆలోచన విధానంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా గొప్పది, ప్రపంచంలోనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా గొప్పది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే కాన్స్టిట్యూషన్ మనకు ఎక్కడ కూడా వైలేషన్ అవ్వదు. వైలేషన్ లేకుండా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల సెక్యూరిటీ కూడా తీసుకుంటుంది. కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ప్రకారంగా మరి అటువంటి చక్కటి మనకు రాజ్యాంగం అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇదైనా ధన్యవాదాలు అర్పిస్తూ, మరి చాలా షార్ట్ ఇచ్చారు శ్రీనివాస గారు, మాట్లాడాలి చాలా మాట్లాడాలి, కానీ సభా అధ్యక్షులు మరి నాకు సమస్యని ధన్యవాదాలతో నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నేను అంబేద్కర్ను, భారత రాజ్యాంగాన్ని రాసిన అభ్యుదయవాదిని, బానిస సంఖ్యలను తెంచుతూ నా ప్రజలు తలెత్తుకుని సగర్వంగా జీవించడానికి వారి భవిష్యత్తు అవసరాలు తీర్చేలా రాజ్యాంగాన్ని రాశాను. కాని రాసుకున్న లక్ష్యాలు నెరవేరక అసంతృప్తిగా ఉన్నాను, ఆవేదన చెందుతున్నాను. సర్వసత్తాక దేశమని భావించిన నా దేశాన్ని నేడు అగ్రదేశాలు ఆర్థికంగా శాసిస్తున్నాయి. సామ్యవాద లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే నా దేశ పేదరికం నన్ను వెక్కిరిస్తోంది. మత వైషమ్యాల మాటున నా లౌకిక భారతం మసకబారిపోయింది. ప్రజాస్వామ్య విలువలకు పాలకులు, ప్రజలు ఇద్దరూ తూట్లు పొడుస్తున్నారు. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలన్న నా కల కలగానే ఉండిపోయింది. సాంఘిక దురాచారాలు తగ్గలేదు, ఆర్థిక తారతమ్యాలు చెరిగిపోలేదు, సంపన్నుల రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. విదేశీ మూగలను వెళ్లగొట్టడం ఒక్కటే నా దృష్టిలో స్వాతంత్ర్యం కాదు, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో నా ప్రజలు స్వాతంత్ర్యం పొందాలనుకున్నాను. కాని నా ఆదర్శాలను పట్టించుకునే తీరిక నేడు నా ప్రజలకు లేదు. స్వార్థంగా ఆలోచిస్తున్న నా సగటు భారతీయుడు అంతస్తుల్లో, అవకాశాల్లో సమానత్వాన్ని పొందలేకపోతున్నాడు. వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షించడానికి దేశ సౌభ్రాతృత్వాన్ని కోరుకున్న నాకు స్వంత అన్నదమ్ములే గొంతు నులుముకుంటున్న వింత భారతం నాకు చింత కలిగిస్తున్నది. నా ప్రజలకు చివరగా ఒక్క మాట, ఒరే మారండిరా, మీ చుట్టూ ఉన్న వాళ్లను మార్చండిరా, జీవితం చాలా చిన్నది, కాస్త ఆదర్శంగా బతకండిరా.